పనామా పేపర్లతో ప్రపంచాన్ని షేక్ చేసిన ఐసీఐజే ఇప్పుడు పండోరా దండోరాను మోగించింది. పనామా పేపర్లలో బయటపడ్డ వారి లిస్టుతో పోలిస్తే పండోరాలో రెండు రెట్లు ఎక్కువ కనిపిస్తోంది. సొంత దేశాల్లో సంపదను కొల్లగొట్టిన వాళ్లు, ఆర్థిక నేరగాళ్లతో పాటు వివిధ దేశాధ్యక్షులు, మాజీ అధ్యక్షులు కూడా ఉన్నారు. ఒక్క మన దేశం నుంచే 300 మంది పేర్లు పనోరా పేపర్లతో బయటకొచ్చాయంటే ఇది ఎంత పెద్ద లీకు అర్థం చేసుకోవచ్చు. పనామా పేపర్లు సృష్టించిన సునామీని మర్చిపోకముందే పండోరా లీక్స్ తో మరో ఐసీఐజే భారీ స్కామ్ ను బయటపెట్టింది. సొంత దేశాల్లో సంపదను కొల్లగొట్టి ట్యాక్స్ తక్కువ ఉన్న దేశాల్లో దాచుకున్న అక్రమార్కుల జాబితా మొత్తం బయటకొచ్చింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు విడుదల చేసిన ఈ పేపర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పండోరా పేపర్ల ద్వారా వివిధ దేశాల్లో సంపన్నులు దాచుకున్న రహస్య సంపద 5.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 32 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐసీఐజే అంచనా. దీన్ని బట్టి లెక్కేస్తే వివిధ దేశాలకు పన్నుల రూపంలో 600 బిలియన్ డాలర్ల నష్టమని తేలింది. ప్రపంచ చరిత్రలోనే అనైతిక సంపద వివరాలను బయటపెట్టిన అతిపెద్ద లీకేజీగా పండోరా లీక్ కనిపిస్తోంది. 14 సోర్సుల నుంచి దాదాపు 2.94 టెరాబైట్ల డేటాను సేకరించారు. 19 దేశాల్లో 27,000 కంపెనీల్లో అక్రమ సంపదను దాచుకున్న 29,000 మంది గుట్టును బయటకు లాగారు. పనామా పేపర్లతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. ఇందులో భారతీయ పేర్లే 300 తెలుస్తోంది. ఈ 300 మందిలో 6 రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టుగా ఐసీఐజే వెబ్సైట్ వెల్లడించింది. పండోరా లీక్ తో బయటకొచ్చిన వారిలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న దేశ అధ్యక్షులు, మాజీలతో కలిపి 35 మంది ఉన్నారు. అంతేకాదు, వివిధ దేశాలకు చెందిన 300 మంది ప్రభుత్వ అధికారులు కూడా పన్ను లేని ఈ దేశాల్లో అడ్డగోలుగా ఆస్తులను దాచుకున్నారని తెలుస్తోంది. జోర్దాన్ రాజు అబ్దుల్లా యూకే అమెరికాల్లో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడగట్టినట్టు తేలింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు ఆయన క్యాబినెట్లోని మంత్రులకు కూడా ట్యాక్స్ హెవెన్స్లో కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నట్టుగా తేలింది. అంతేకాదు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పేపర్లతో బయటకొచ్చాయి. పండోరా లీక్స్లో బయటకొచ్చిన 300 మంది భారతీయుల్లో ఆర్థిక నేరగాళ్లు, మాజీ పార్లమెంట్ సభ్యులే అధికంగా ఉన్నారని ఐసీఐజే చెబుతోంది. 2016లో బయటకొచ్చిన పనామా పేపర్ల లీక్ తర్వాత దేశ సంపదను కొల్లగొట్టి నల్లధనాన్ని కూడబెట్టిన వారంతా అప్రమత్తమయ్యారు. విదేశాల్లో తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా చాలా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. పనామా లీక్స్ తర్వాత చాలా వరకు ఆస్తులను అమ్ముకుని నగదుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయని పండోరా పేపర్స్ బయటపెట్టాయి. ట్యాక్స్ హెవెన్స్లో ఉన్న ఆస్తులను కొనడం వల్లే యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ తన లండన్ ఆఫీస్ను కొన్నాడని, దీని ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ పొందాడని తేలింది. చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆండ్రెస్ బాబిన్కు దక్షిణ ఫ్రాన్స్లో 12 మిలియన్ పౌండ్లు, అంటే ఇండియన్ కరెన్సీలో 120 కోట్ల విలువైన 2 విల్లాలున్నట్టు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలు, 150 మీడియా అవుట్లెట్స్, 600 మంది జర్నలిస్టులు సమగ్ర దర్యాప్తు జరిపి ఈ డేటాను సేకరించారు. మొత్తం 14 సోర్సుల ద్వారా ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల పత్రాలను సేకరించి ఐసీఐజే పన్నులు బెడదలేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో నల్లధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులను పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలు సృష్టించారని ఐసీఐజే తన వెబ్సైట్లో తెలిపింది. సొంత దేశాల్లో ట్యాక్స్లు ఎగ్గొట్టడం ఒకటే కాదు, ఇక్కడ కొల్లగొట్టిన సంపదను ట్యాక్స్ హెవెన్స్కు ఎలా తరలించారన్న వివరాలని పండోరా పేపర్స్ ద్వారా బయటకొస్తోంది. పండోరా లీక్స్పై విచారణ జరపాలా వద్దా అన్నది ఆయా దేశాలే నిర్ణయించుకోవాలి. కొన్ని దేశాలు విచారణ జరపకుండా వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బ్యాంకులను ముంచిన వాళ్లు, ఐపీలు పెట్టిన ధనవంతులు, కోట్లు కొట్టేసిన ఆర్థిక నేరగాళ్లు, పండోరా పేపర్స్లో బయటపడ్డ భారతీయుల పేర్లివి. ఇంతటితో ఆగలేదు ఈ లిస్టు. స్టార్ క్రికెట్ ప్లేయర్లు, బాలీవుడ్ నటులు కూడా ట్యాక్స్ హెవెన్స్లో పెట్టుబడులు పెట్టారు. ఇండియాలో క్రికెట్ గాడ్గా పూజలు అందుకుంటున్న సచిన్ పేరు కూడా ఈ పేపర్లలో కనిపించింది. కాకపోతే ఆయన ఎక్కడ అక్రమాలకు పాల్పడలేదని ఐసీఐజే క్లీన్ చిట్ ఇచ్చింది. పండోరా లీక్ ఇండియాలోనూ అనేక మందిని షేక్ చేసింది. ముఖ్యంగా ప్రజల అక్రమ సంపదను దోచుకున్న రాజకీయ నాయకులను, బ్యాంకులను దోచుకుని రహస్యంగా ఇతర దేశాల్లో ఆస్తులను కూడగట్టిన బడా వ్యాపారులను, ఇప్పటికే ఐపీ పెట్టి జనాన్ని అడ్డంగా ముంచేసిన బడా వ్యాపారవేత్తలకు పండోరా లీక్లు చెమటలు పుట్టిస్తున్నాయి. ఐసీఐజే వెబ్సైట్ చెప్పిన వివరాల ప్రకారం ఇండియాలో దాదాపు 300 మంది పేర్లు పండోరా పేపర్లో ఉన్నాయని తేలింది. ఇందులో 6 రాజకీయ నాయకులు ఉన్నారని చెబుతోంది ఐసీఐజే బయటపెట్టిన డేటా.
పండోర పేపర్స్ లీకేజ్ లో భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు కూడా బయటకొచ్చింది. పన్ను పెడతలేని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో సచిన్ టెండూల్కర్ అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద 8.6 మిలియన్ డాలర్ల పెట్టుబడులున్నట్టు తేలింది. క్రికెట్ దిగ్గజం వీటిని 2016లోనే అంటే పనామా పేపర్స్ బయటకొచ్చిన రోజుల్లోనే అమ్మేసి డబ్బుగా మార్చుకున్నారని తేలింది. ఈ లావాదేవీలన్నీ పూర్తి సక్రమ పద్ధతిలో జరిగాయని భారతీయ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా వీటిని ధృవీకరించినట్టు ఐసీఐజే క్లీన్ చిట్ ఇచ్చింది. రిలయన్స్ అధినేత అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ అక్రమ సంపద కూడా వెలుగులోకొచ్చింది. అనిల్ అంబానీకి జెర్సీ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, సైప్రస్లలో మొత్తం 18 ఆఫ్ షోర్ కంపెనీలున్నట్టు తాజా పండోర లీక్స్ బయటపెట్టింది. దివాలా తీసి తన దగ్గర రూపాయి ఆస్తి కూడా లేదని ఫిబ్రవరి 2020లో అనిల్ అంబానీ యూకేలోని కోర్టు ముందు లొంగిపోయిన సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ పేరు కూడా పండోర పేపర్లో ప్రత్యక్షమైంది. మజుందార్ షా భర్త మెకల్లెమ్ మార్షల్ షా ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ట్యాక్స్ హెవెన్స్ లో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్టు తేలింది. అంతేకాదు భారతదేశంలో బ్యాంకులను కొల్లగొట్టి లండన్ లో దాక్కున్న నీరవ్ మోదీ కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ఆస్తులున్నట్టు తేలింది. నీరవ్ మోదీ సోదరి పూర్వి పేరుతో ఒక ట్రస్ట్ నడుస్తున్నట్టు బయటపడింది. బాలీవుడ్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ పేరు కూడా పండోరా పేపర్స్ లో కనిపించింది. జాకీ ష్రాఫ్ అత్తగారు న్యూజిలాండ్ లో ఏర్పాటు చేసిన ఒక ట్రస్ట్కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ఒక ఆఫ్ షోర్ కంపెనీ ఉందని అక్కడ తేలింది. ఈ ట్రస్ట్కు స్విస్ బ్యాంక్ లో కూడా ఖాతా ఉందని, దీని ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందింది జాకీ ష్రాఫే అని బయటకొస్తోంది. వీళ్లు మాత్రమే కాదు, మరో 6 రాజకీయ నాయకుల పేర్లు కూడా పండోరా పేపర్ లీక్స్ లో బయటపడ్డాయి. వీళ్లలో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ ఆఫ్ షోర్ కంపెనీలేంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ద్వారా ఆస్తులను ఎలా దాచిపెట్టగలుగుతారు, పండోరా పేపర్లు పనామా పేపర్ల ద్వారా లీకైన డేటాపై విచారణ చేపట్టేదెవరు, చేపడితే ఏం జరుగుతుంది, సంపద ఎక్కడిది, ఎలా వచ్చింది, ఎవరు సంపాదించారు అన్నది పక్కన పెడితే ఆఫ్ షోర్ కంపెనీల ద్వారా పన్ను తక్కువ ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టుకునే వీలుంటుంది. కొన్ని దేశాల్లో తక్కువ పన్ను విధిస్తే మరికొన్ని దేశాల్లో అసలు పన్నే ఉండదు. ఈ విధానం ఆయా దేశాల్లో చట్టబద్ధమైనదే. అలాంటి దేశాలను ఎంచుకుని ఇతర దేశాల్లోని సంపన్నులు, అక్రమార్కులు తమ ఆస్తులను తరలిస్తారు. ఆఫ్ షోర్ కంపెనీలు ట్రస్టుల ద్వారా విదేశాల్లో ఆస్తులను పెంచుకుంటారు. వాటి ద్వారా లావాదేవీలు చేస్తూ ఇతర దేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆఫ్ షోర్ కంపెనీల డేటా, సంపద, యాజమాన్యాల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. యూకే లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఆస్తులను ఆఫ్ షోర్ కంపెనీల ద్వారా కొనుగోలు చేయొచ్చు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ అదే చేశారు. ఆఫ్ షోర్ కంపెనీల ద్వారా లండన్లో ఉన్న తన కార్యాలయాన్ని కొనుగోలు చేసి 6.4 మిలియన్ పౌండ్ల స్టాంప్ డ్యూటీని తప్పించుకున్నారు. ఇదే యూకేలో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇహమ్ అలియేవ్ లండన్లో తనకున్న ప్రాపర్టీల్లో ఒకదాన్ని క్రౌన్ ఎస్టేట్కు అమ్మేసి 31 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని పొందాడు. ఇది కూడా ఆఫ్ షోర్ కంపెనీల లావాదేవీల ద్వారానే జరిగింది. ఆఫ్ షోర్ కంపెనీల ఏర్పాటుకు కొన్ని రకాల దేశాలను మాత్రమే ఎంచుకుంటారు. కంపెనీ ఏర్పాటు నిబంధనలు సులభతరంగా ఉండడం, యాజమాన్యాలను ఎవ్వరూ గుర్తించకుండా చట్టాల నుంచి రక్షణ ఉండడం, కార్పొరేట్ పన్ను అతి తక్కువ లేదా పూర్తిగా లేకపోవడం ఆఫ్ షోర్ కంపెనీల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, క్రైమెన్ ఐలాండ్స్ ఇలాంటి దేశాలున్నాయి. ఎక్కువ మంది కంపెనీలు ట్రస్టులను ఏర్పాటు చేసిన దేశాలు కూడా ఇవే. ఆఫ్ షోర్ కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు బ్రీఫ్ కేస్ కంపెనీలే ఉంటాయి. యజమాని పేరు బయటకొచ్చే వీలు లేకపోవడంతో ఆఫ్ షోర్ కంపెనీలతో ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తుంటారు, ఆస్తులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఆఫ్ షోర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి అనేక మంది యూకే, స్విట్జర్లాండ్, సింగపూర్లలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీల ఏర్పాటు, వాటి నిర్వహణ సేవలు అందించేందుకు ఆయా దేశాల్లో ప్రత్యేకంగా కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వెలుగులోకొచ్చిన పండోరా పేపర్లు, పనామా పేపర్ల మాదిరిగానే గడిచిన దశాబ్ద కాలంలో అనేక లీకులు వెలుగులోకొచ్చాయి. 2017లోనే పెన్సిస్ ఫైల్స్ పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజాల రహస్య ఆస్తులు బయటకొచ్చాయి. 2016లో పనామా పేపర్లు వచ్చిన తర్వాత అనేక మంది ఆఫ్ షోర్ కంపెనీల నుంచి సొమ్మును నగదుగా మార్చుకున్నట్టు తేలింది. 2015లో స్విస్లో లీకులు, 200 దేశాల్లో 100,000 మంది వ్యక్తుల పేర్లు వెలుగులోకొచ్చాయి. 2014లో లక్సంబర్గ్ లీక్స్, 2012-13లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్లలో పెట్టుబడులు బయటకొచ్చాయి. పండోరా లీక్స్ పై కేంద్రం స్పందించింది. సిబిడిటి నేతృత్వంలో ఈ లీక్స్ పై విచారణ జరపాలని నిర్ణయించింది. ఇందులో ఆర్బీఐ, ఈడీ, ఎఫ్ఐఈ కూడా ఉంటాయి. పండోరా లీక్స్ లో భారత్ నుంచి 300 మంది పేర్లు బయటకొచ్చాయి. ఇందులో 6 రాజకీయ నాయకులు కూడా ఉన్నారని
ఐసీఐజీ బయటపెట్టింది.